हाई फ्रेंड्स, वेलकम बैक टू चैनल। ఈ వీడియోలో మనం ఇవాల్టికి సంబంధించిన డే ట్రేడింగ్ స్టాక్స్ అయితే మనం డిస్కస్ చేసాము। నేను ఆల్రెడీ 3 స్టాక్స్ అయితే నేను షార్ట్ లిస్ట్ చేశాను, సో వాటి గురించి అయితే మనం డిస్కస్ చేసాము। సో మనం ఫస్ట్ స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేసే ముందు, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే నా ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూడండి, కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అదేవిధంగా వీడియోని ఇన్వర్క్ చూడండి। ఈ వీడియో అనేది మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అనేది అవుతుంది। सो फ्रेंड्स, मैं इन डायरेक्ट टॉपिक वेल्लिपोदाम। फर्स्ट मैं चूसक लाइक मैं निफ्टी 50 मन की मेन इंडेक्स कदा। सो मन की निफ्टी 50 मन की चूसक मन की वाला मन की बेर एंगल्फिंग पैटर्न अभी मन की फॉर्म आई। सो मन की बेर एंगल्फिंग पैटर्न मन की फॉर्म आव तो मन की असेंडिंग चैनल पैटर्न एंटो इत लांग टर्म सेक्युलर ट्रेंड पैटर्न। सो ये लांग टर्म सेक्युलर ट्रेंड पैटर्न टेस्ट जरिए। सो इन केस रेप मन की लांग टर्म असेंडिंग चैनल पैटर्न एदो दी मन ब्रेक डाउन साइड कच्चे मन की करेक्शन अच्छे मैं एक्सपेक्ट अंड बेरिश सेंटिमेंट एक्सपेक्ट अभी का रेप मन की थर्सडे अंत वीकली एक्सपायरी उ। सो मन की सेलिंग प्रेशर कन कहते मन की डाउन साइड मूवमेंट मैं चूड़ा। सो रेप मार्केट को वोलटाइल उड़े चांस अत। सो కొంచెం చూసుకొని ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్। అండ్ నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే ఇవాల మనకి నిఫ్టీ 50 ఏ కాదు, మనకి ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ లో కూడా మనకి ఇవాల ప్రాఫిట్ బుక్ అవడం అయితే జరిగింది, అండ్ మనకి అన్ని సెక్టార్ కూడా మనకి లైక్ ఫాలో అవడం అయితే జరిగింది। సో కొంచెం కేర్ఫుల్ గానే ఉండండి। అండ్ ఇవాల మనకి రిజల్ట్స్ అంటే లైక్ ఏదైతే నేను ఇవాల లైక్ మార్నింగ్ సజెస్ట్ చేశాను లైక్ నిన్న 25 నవంబర్ కోసం అని చెప్పేసి, ఆ స్టాక్స్ కూడా మనకి ఆల్మోస్ట్ నేను బయింగ్ సైడ్ కాల్ ఇచ్చాను, అవన్నీ మనకి లైక్ ఆల్మోస్ట్ అన్ని లైక్ मन के गैप अप ओपनिंग मार्केट गैप अप ओपनिंग अव मन की लाइक अभी आलमोस्ट अभी स्टाक्स गैप अप ओपनिंग अने दिन तरह गैप क्लोजर कटे डाउन साइड मूवमेंट जरिए। सो मन की अंदर असल मन बइंग एंट्री बइंग पॉइंट अटे बइंग अपॉर्चुनिटी अने मन की दरक लेदन। सो मन इवाल्टी स्टाक्स कम चूस फस्ट वे मन की लाइक प्रताप स्नैक्स। प्रताप स्नैक्स अभी मन चूस मन की आलमोस्ट अभी मन की लाइक रेजिस्टेंस लाइन दर अंड मन की लांग टर्म रेजिस्टेंस लाइन लाइक ऑब्लिक लाइन ऑब्लिक लाइन मन की ब्रेक जरिए अभी का मल्ल मन की हॉरिजॉन्टल रेजिस्टेंस लाइन हॉरिजॉन्टल रेजिस्टेंस लाइन मन की ब्रेक अपर साइड मन की क्लोज इन केस मन की रेप सेम इदे विधा मन की मेंटेन लाइक मन की 647.95 अबो इध मेंटेन मन इंत लांग पोजिशन अच्छे ఒకవేళ ఇన్ కేస్ అయితే 647.95 ని బ్రేక్ చేసుకొని డౌన్ సైడ్ కనుక మనకు వచ్చినట్టయితే మనం అందులో షార్ట్ పొజిషన్ తీసుకొని ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉంటుందో ఈ ట్రెండ్ లైన్ అంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 627.30 అంటే షార్ట్ పొజిషన్ తీసుకున్నట్టయితే 627.30కి అయితే మనం ఫస్ట్ టార్గెట్ అయితే మనం పెట్టుకోవచ్చు అన్నట్టు। సో ఇది వచ్చేసి మనకి ప్రతాప్ స్నాక్స్। అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి టైటాన్. ఈ టైటాన్ లో కూడా మనం చూసుకున్నట్టయితే మనకి కంటిన్యూస్ గా మనకి హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ మనకి పైకి వెళ్ళడం అయితే జరిగింది। అనేది మన ప్రీవియస్ ప్రీ కోవిడ్ లెవెల్ ఏదైతే ఉంటుందో ప్రీ కోవిడ్ లెవెల్ ని మనకి బ్రేక్ చేయడం అయితే జరిగింది, లైక్ ఆల్మోస్ట్ ప్రీ కోవిడ్ లెవెల్ కి లైక్ రీచ్ అయితే అయిపోయింది। దాని తర్వాత ఇది మళ్ళీ ఒక కరెక్షన్ అయితే ఫామ్ చేస్తుంది। అండ్ మనకి ప్రీవియస్ గా మనం చూసుకున్నట్లయితే ప్రతిసారి ఇది మనకి సపోర్ట్ లైన్ దగ్గరికి వచ్చి మళ్ళీ మనకి ఒక హైయర్ హై ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది। సో మనకి చూసుకున్నట్లయితే మనకి ఇది కూడా ఇప్పుడు మనకి సపోర్ట్ లైన్ దగ్గరనే ఉంది। ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ హాల్ట్ అనేది అయితే రేపు మనకి ఇక్కడ ఒక కన్సల్టేషన్ అనేది అవ్వచ్చు। అండ్ మనకి ప్రైస్ స్ట్రక్చర్ అనేది మనకి లైక్ ఇక్కడనే లైక్ ఒక 10-20 పాయింట్స్ అనేది మనకి ఇక్కడనే మనకి లైక్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మనకి లైక్ మూమెంట్ అనేది జరగచ్చు। అండ్ మీరు చూడండి ఫస్ట్ మనకి 50 మినిట్స్ తర్వాత క్యాండిల్ ఎట్ సైడ్ ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మనకి ప్రైస్ ఎట్ సైడ్ మూవ్ అవుతుందో చెక్ చేసుకొని దాని ప్రకారంగా మీరు లాంగ్ పొజిషన్ అన్నా లేదంటే షార్ట్ పొజిషన్ అన్నా తీసుకోండి। ఒకవేళ ఇన్ కేస్ మనకి ఈ ప్రైస్లో ఏదైతే ఉంటుందో లైక్ 1300.35 దీని కనుక మనకి బ్రేక్ చేసినట్టయితే మనకి లోవర్ సైడ్ ప్రైస్ మూమెంట్ అనేది జరుగుతుంది। దాని తర్వాత మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 1266, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి సపోర్ట్ లైన్ అయితే మనకు ఉంది। సో 1300 మనకి బ్రేక్ చేసినట్టయితే మనకి ఫస్ట్ టార్గెట్ అనేది మనకి 1266। సో మీరు ట్రేడింగ్ అనేది అకార్డింగ్లీ తీసుకొని, ఇక్కడ నేను ఎందుకు బయింగ్ సైడ్ ఉంది అనేది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అంటే మనకి ఇక్కడ చూడొచ్చు క్యాండిల్స్ అనేది మనకి పైకి మూవ్ అవుతున్నప్పుడు మనకి వాల్యూమ్ అనేది పెరిగింది, దాని తర్వాత మళ్ళీ మనకి రిట్రేస్మెంట్ అంటే కరెక్షన్ అవుతున్నప్పుడు మనకి వాల్యూమ్ అనేది తగ్గింది। సో ఇది మనకి క్లియర్ కట్ ఇండికేషన్ ఇస్తుంది ఏంటంటే లైక్ ఇది ఇంకా అప్ ట్రెండ్లోనే ఉందని చెప్పేసి। సో మనకి లైక్ ఇంకా వాల్యూమ్ అనేది ఇంకా మనకి ఇంకా లైక్ సెల్లింగ్ సైడ్ అవుతున్నప్పుడు మనకి వాల్యూమ్ అనేది పెరగలేదు। ఒకవేళ ఇన్ కేస్ మనకి వాల్యూమ్ కనుక మనకి పెరుగుతున్నట్టయితే మనకి ఇందులో క్లియర్ కట్ ఇండికేషన్ ఇస్తుంది లైక్ ఇది మనకి లైక్ ట్రెండ్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి। సో ఫ్రెండ్స్, ఇందులో మీకు లైక్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మనకి ఎట్ సైడ్ మొమెంటం వస్తుందో అట్ సైడే మీరు ట్రేడ్ తీసుకోండి। ఇందులో కొంచెం మనకి ఇంకా కన్ఫ్యూజన్ గానే ఉంది, అండ్ దీని తర్వాత దీన్ని లైక్ దీన్ని సపోర్ట్ చేసుకుంటే ఒకవేళ మనకి రేపు నిఫ్టీ కూడా మనకి పడడం లైక్ ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ కనుక మనకి పడుతున్నట్టయితే ఖచ్చితంగా మనకి డౌన్ సైడ్ మూమెంట్ అనేది వస్తుంది। సో మనకి అప్పుడు షార్ట్ పొజిషన్ అయితే మనకి క్లియర్ కట్గా మనకి తీసుకోవచ్చు అన్నట్టు।
నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే సిమెన్స్ ఇండియా. ఈ సిమెన్స్ ఇండియా మనకు చూసుకున్నట్లయితే మనకి ఇది కూడా కంటిన్యూస్గా మనకి లైక్ ఒక హైయర్స్ అండ్ హైయర్ లోస్ ఫామ్ చేసుకుంటే పైకి వెళ్తుంది. దాని తర్వాత ఇది మళ్ళీ మనకి కరెక్షన్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ప్రజెంట్లీ ఇది మనకు ఒక సపోర్ట్ లైన్ దగ్గర ఉంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఈ 1364 ఏదైతే ఉంటుందో లైక్ మనకి లోవర్ లెవెల్ వచ్చేసి మనకి 1358 దగ్గర ఫామ్ అయింది. ఈ 1358ని కనుక మనకి ఫస్ట్ 15 మినిట్స్లో మనకి బ్రేక్ చేసినట్టయితే మనకి ఇది లైక్ ఒక షార్ట్ పొజిషన్ ఆపర్చునిటీ అయితే మనకి కనిపిస్తుంది. దాని తర్వాత మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి లైక్ ఈ సపోర్ట్ లైన్ 1300 ఏదైతే ఉంటుందో 1300కి అయితే మనకి 1302 ఈ 1302కి మనం లైక్ టార్గెట్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మీరు లైక్ 1% 2% చిన్న చిన్న టార్గెట్స్ కనుక మీరు పెట్టుకున్నట్టయితే మీరు అందులో మధ్యలోనే మీరు ఇందులో అయితే ఎగ్జిట్ అయితే అయిపోవచ్చు. ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి లైక్ ఇందులో మనకి షార్ట్ పొజిషన్ ఆపర్చునిటీసే ఉన్నాయి. టైటాన్ ఒకటి మాత్రం మీరు లైక్ మార్కెట్ కండిషన్ని బట్టి మీరు అందులో లైక్ లాంగ్ ఇది ప్రతాప్ స్నాక్స్ మాత్రం మీరు అందులో మార్కెట్ కండిషన్ని బట్టి అది లాంగ్ పొజిషన్ షార్ట్ పొజిషన్ అనేది మీరు తీసుకోండి. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇవాళకి సంబంధించిన స్టాక్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. జై హింద్.